దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని పరిశోధిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడు ఏంటండి, కృపామేడ నీకు వందనాలు. ఇది నన్న మరలా నీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభువా. నీ నుంచి ఏదో తెలుసుకోవాలి, దాని ప్రకారం మేము జీవించాలనేది మా ఆశ ప్రభువా. మరి వినిచున్న బిడ్డలకు కూడా నాయన నీ యొక్క కృపను అనుగ్రహించి విన్న వాక్యము ప్రభు హృదయంలో ఫలింప చేసుకోవడానికి నీ కృపను గ్రహించండి. బిడ్డల చుట్టూ మీ కంచి కాపుదల ఉంచండి ప్రభు. ఈ సమయంలో మాట్లాడనయున్న మాటలు ప్రభు మీరుగా మాట్లాడమని మీ పరిశుద్ధాత్మని సహకారం అందించమని క్రీస్తునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక చిన్న వాక్యాన్ని దేవుని సన్నిధిలో చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 14:7 నుండి 9 వరకు చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుచ్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చిగిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుచ్చును, లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అని చదవని భాగంలో మనం చూస్తే, ఒక వృక్షము నరకబడిన తర్వాత అది చిగురించును అని, దానికి లేత కొమ్మలు వేయును, అది ఎలాంటి మొద్దుగా మారిపోయినా సరే ఇది ఒక మానవ జీవితాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంది. మానవుని జీవితం విశ్వాసిగా మారాలంటే, విశ్వాసంలో ఎదుగుదల కావాలంటే, విశ్వాస జీవితాన్ని మరి ఎక్కువ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఎంత చీగిపోయిన ముద్దైనా, ఆ లోపల ఉండిపోయిన ముద్దైనా, లేకపోతే అది నరకబడినదైనా, ఏమైనా అక్కడ ఏమున్నదంటే నీటి వాసన చేత అది చిగురించును. కాబట్టి నీటి వాసన అనేది దేవుని వాక్యము కనుక, నీటి వాసన దేవుని వాక్యము. నీవు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏ జీవితం చీకిపోయినా, లేకపోతే నరకబడినా, కొన్ని సందర్భాలలో ఆ చెట్టు నరకబడకపోతే, మొద్దుగా మారకపోతే, ఒక మనిషి యొక్క జీవితం క్రీస్తులోకి వచ్చినప్పుడు ఎన్నో తలంపులు, ఆశలు, చాలా గర్వముతో ఉండేటువంటి పరిస్థితులు అన్నిటినీ నరకబడితే అది మరలా చిగిరించబడుతుంది. అది గన నరకబడకపోతే అది చిగిరించదు, చెట్టుగా మారిపోయి నేను ఇలాగే ఉంటాను, నేనేమి మారను, నాలో మార్పు రాదు, నేను ఇలాగే జీవిస్తానని ఎవరైనా అనుకుంటే వారి జీవితంలో చిగురు ఉండదు. చిగురు క్రీస్తుకి గుర్తు. కాబట్టి నీలో క్రీస్తు ఉండడు, నాలో క్రీస్తు ఉండడు, మనలో క్రీస్తు ఉండడు. కనుక మనం ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో మన యొక్క జీవితంలో ఏది చెట్టుగా మారిపోయిందో, ఏది చెట్టుగా మనలను పూర్తిగా మరి స్వాధీనం చేసుకుని, ఆ చెట్టు ఆధారం చేసుకుని జీవిస్తున్నామో అది నరకబడాలి. అది నరికివేయబడితే అది చిగురిస్తుంది. ఆ తర్వాత నీవు మొద్దుగా మారి చాలా సంవత్సరాలు అయిపోయి ఉన్నా, నీటి వాసన, దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి, నీవు దేవుని సన్నిధికి వస్తే, దేవుని వాక్యం వింటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే, దేవుని చిత్తంలో నీవు నడిస్తే, దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటే, నీ వాటిని నరికివేయాలి. నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న తలంపులు, నీలో ఉన్న ఊహలు, వాటిని నరికివేయాలి. లేకపోతే నేనేదో పెద్ద చెట్టుగా మారిపోయాను, ఇక నేను కదలలేకపోతున్నాను అని నీవంటే, నీవు గన నీటి వాసనను గ్రహిస్తే, నీటి వాసన నీ దగ్గరికి వస్తే, నీటి వాసన ద్వారా ఏం జరుగుతుందో తెలుసా, చిగిరిస్తుంది. కాబట్టి అది ఓన్లీ నీటి వాసనే, మరలా లేత మొక్కవలే కొమ్మలేస్తుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆ నరకబడిన స్థితికి మనం రావాలి. అంటే పూర్తిగా మనం తగ్గించుకున్న స్థితికి రావాలి. ఏవైతే మనకి అవి దేవునికి మనకు అడ్డుగా వచ్చేస్తాయో, ఏవైతే అడ్డుగా నిలబడ్డాయో, అడ్డుగా చెట్టుగా మార్చినవో, వాటిని మనం ఏం చేయాలంటే తీసేయాలి, నరికివేయాలి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఈ మాటలు మనకి కనిపిస్తాయి. యెషయా గ్రంథము 6 ఒకసారి మనం చూద్దాం. 13 మనం చదివితే,
చూడండి, రెండవ భాగం చదువుతున్నాను. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలే ఉండును. సింధూర మస్తకి వృక్షాలు చాలా పెద్ద వృక్షాలు, అవే నరకబడుతున్నాయి. నరకబడితే అవి అది మిగిలియుండు మొద్దువలే ఉండును. ఒకవేళ వీటన్నిని నరికేసి నీవు మొద్దుగా మారిపోతే, నేను మొద్దుగా ఉన్నాను అని నువ్వు ఆలోచన చేస్తే, ఆ అట్టి మొద్దు నుండి ఏది నరకబడిందో, ఏది ఆ సింధూర వృక్షంగా ఉన్నావో, లేకపోతే నీవు మస్తకి వృక్షంగా ఉన్నావో, ఏ వృక్షాలుగా ఉన్నా అవి నరకబడిన తర్వాత, అవి పూర్తిగా అవి నరికేసిన తర్వాత మొద్దు అయిపోతాయి. కాబట్టి మనం క్రీస్తులోకి వచ్చి నీటి వాసన చేత దేవుని సన్నిధిలో మనము చెట్టుగా ఉన్న స్థితి నుంచి మొద్దుగా ఉన్న స్థితికి మారిపోతే, చెట్టుగా ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చేలాగా, అది గర్వం అనే చెట్టు కావచ్చు, లేకపోతే అహంకారం అనే చెట్టు కావచ్చు, లేకపోతే ఆ ద్వేషం అనే చెట్టు కావచ్చు, లేకపోతే నాదే అసలైన భక్తి అనే చెట్టు కావచ్చు, ఏ చెట్టుగా నువ్వు మారావో అది నరకబడి మొద్దుగా మారిపోతే, అట్టి మొద్దు నుండి, అలాంటి మొద్దు నుండి నీతి చిగురు పుట్టును. నీతి చిగురు యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి నీవు అలాంటి నరకబడిన అనుభవానికి రవలి ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి వాక్యం వింటున్నటువంటి బిడ్డలరా, ఏమి ఆలోచిస్తున్నావు? మనము కొన్నిసార్లు కులం అనే చెట్టు చాలా పెద్ద చెట్టుగా మారిపోతుంది, లేకపోతే మతం అనే చెట్టు, లేకపోతే ఇంకొక చెట్టు, లేకపోతే జ్ఞానం అనే చెట్టు, అనేక రకాలైన ఆ చెట్లుగా మారిపోతే, ఆ చెట్లుగా మారిపోయి అలాగే జీవనం సాగిస్తుంటే నీ జీవితంలో సంతోషం లేదు, నీ జీవితంలో సుఖం లేదు, నీలో చిగురు లేదు. చిగురు పెట్టే ఆ స్థితిని నీవు కోల్పోయావు, చెట్టుగా మారిపోయావు, ఇక నీకు చిగురు రావడం లేదు. కనుక నీవు ఆకులతో నింపబడిన చెట్టుగా ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెట్టు దగ్గరికి ఆకులతో వస్తే ఆ చెట్టు ఆకులతో నింపబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆకులే ఉన్నాయి కానీ ప్రభుకి ఫలాలు లేని ఆ చెట్టుగా ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో చెట్టుగా మారితే, ఆ చెట్టు నరకబడితే, అది మొద్దుగా మారితే, ఒకవేళ అది ఆ భూమిలో అని చీకిపోతే, కానీ అట్టి మొద్దు నుండి యేసుక్రీస్తుని నీతి చిగురు పుడుతుంది. యేసుక్రీస్తుని నీతి చిగురిని సంపాదించుకుంటావు. అప్పుడు నువ్వు చిగురు వేస్తావు, లేత కొమ్మలు నీలో నుంచి వస్తాయి, భక్తి వస్తుంది, ప్రార్థన జీవితం వస్తుంది, దేవుని కొరకు జీవించే జీవితం వస్తుంది, దేవుని కొరకు లోబడే జీవితం వస్తుంది, దేవునిలో కలిసిపోయే జీవితం వస్తుంది. కనుక నీవు ఆ జీవితాన్ని కోరుకోవాలి. కనుక మనం ఆలోచించాలి, అట్టి మొద్దుగా మారిపోతే, అట్టి మొద్దుగా మార్చబడితే క్రీస్తు అనే చిగురు నీలో నుంచి వచ్చి అది అనేకులకు మేలుకరంగాను ఉపయోగకరంగాను ఉంటుంది. ప్రియ విశ్వాసి, నీవు మొద్దుగా మారిన అనుభవం ఉందా? లేకుండానే దేవునిలో చెట్టుగా కొనసాగితే, నువ్వెంత కాలం చెట్టుగా కొనసాగినా, ఎంతకాలం నీ జీవితం చెట్టుగా ఉన్నా ప్రయోజనం లేదు. కానీ నరకబడి మొద్దుగా మారిపోతే ఆ నీటి వాసన నీకు తగులుతుంది. అక్కడ మొద్దుగా మారి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యం నీ దగ్గరికి, దేవుని సన్నిధి నీ దగ్గరికి, దేవుని ప్రార్థన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీటి వాసన నేను మరలా చిగిరింపచేస్తుంది. ఈసారి ఈ చిగురు పరిశుద్ధ చిగురు. యేసుక్రీస్తు నీలో చిగురుగా వచ్చేస్తారు కనుక, ఇక నీవు చెట్టుగా మారినా మారకపోయినా ఏమైనా నీలో నుంచి లేత కొమ్మలు అనేకులు చూస్తారు. ఏసేపు ఫలించడి కొమ్మ అతని రెమ్మలు గోడలపైకి వ్యాపించను, అలాగూ ఫలించడి కొమ్మగా మారిపోతావు. ఈ రెమ్మలు నా రెమ్మలు గోడల మీదకి మన ప్రాంతాల్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీ జీవన విధానం అలాగూ కొనసాగుతుంది. ప్రియ బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? కనుక 11వ అధ్యాయం యెషయా గ్రంథము మరొక మాట అక్కడ కూడా ఉన్నది చూడాలి. ఇక్కడ ఏమని ఉన్నదంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని ఉన్నది. యెషయి అనేది ఒక పేరు, ఒక మానవుడు, కానీ అది మొద్దుగా మారిపోయింది. ఆ కుటుంబంలో 8 మంది కుమారులు ఉన్నటువంటి ఒక కుటుంబం అది. ఆ కుటుంబంలో మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యెషయి అనేది మొద్దుగా మారిపోయినట్లుగా,
కాబట్టి అక్కడ నరకబడిన స్థితి కనిపిస్తూ ఉంది, మొద్దుగా మారిపోయిన స్థితి కనిపిస్తుంది. ఆ మొద్దు నుండి యేసుక్రీస్తునే చిగురు పుడుతుంది. కాబట్టి ఆవని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. కాబట్టి ఫలించే అంకురాలు లేత కొమ్మలు ఆకులు ఎంత స్పష్టంగా ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుందో. కనుక అలాంటి ఫలాలు వచ్చినప్పుడు, ఆ వేరు చిగురు వచ్చినప్పుడు, నీ మీద జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆ అంకురాల మీద నిలుస్తుంది, లేక నీ మీద నిలుస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ నీ మీద ఉన్నది. నిన్ను చూస్తున్నప్పుడు జనులకు యెహోవా యందు భయభక్తులు రావాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నప్పుడు అనేకులకు దేవుని యెడల భయము భక్తి వచ్చింది. అలాగే నిన్ను కూడా రక్షించబడినప్పుడు, లేక రక్షణ లేకుండా తిరుగుతూ చెట్టుగా మారిపోయి ఉంటే, ఈ రోజున నీవు ఆ నరకబడిన అనుభవంలోనికి వస్తే, ఆ నరకబడిన స్థితిలోనికి నీవు వస్తే, నీలో నుండి ఒక చిగురు, పరిశుద్ధ చిగురు, నీతి చిగురు, నీటి వాసన చేత వచ్చేటువంటి ఆ గొప్ప చిగురు, లేత కొమ్మలు వస్తాయి. అది యేసుక్రీస్తు ప్రభు అనే చిగురు దగ్గరికి నువ్వు రావాలి. రావాలంటే నీవు మొద్దుగా మారాలి, మొద్దుగా మారాలి. కనుక ఆ మొద్దుగా మారాలి, ఆయన దగ్గరే మారాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయనలోనే నీ జీవితం ఉండాలి. అప్పుడు నీవు నీ అంకురములు ఎదిగి ఫలిస్తాయి. ఎక్కడ చూసినా నీ కుటుంబం ఫలిస్తుంది, నీ కుమారులు కుమార్తెలు ఫలిస్తారు, నీ యొక్క కుటుంబం ఏవత్తు ఫలిస్తుంది. ఆయన చేతిలో ఉన్నప్పుడే నీవు నరకబడిన అనుభవంలోనికి రావాలి. ఎక్కడో ఉన్నప్పుడు నరకబడిన అనుభవంలోనికి రావడానికి లేదు. మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త మనం ఒకసారి చూస్తే, ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఏమనున్నదంటే, జాగ్రత్తగా చూడండి. మనము చాలా జాగ్రత్తగా 10వ వచనం చూస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్లి ఎక్కడ ఉంచబడింది? చెట్టు వేరునుందట. చెట్టు వేరు మనకు కనిపించదు, కానీ ఆ వేరును ఒక గొడ్డలి పెట్టబడింది. ప్రియజనాంగమా, ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రతి మానవుడు ఏదో ఒక వ్యాధితో, ఆ దీర్ఘకాలిక వ్యాధులతో ఏమైపోయాడంటే, జీవిస్తూనే ఉన్నాం కానీ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూనే ఉన్నాం. గొడ్డలి ఎక్కడుంది అంటే వేరులో ఉంది. అంటే జీవితాంతం ఈ దీర్ఘకాల వ్యాధులను అనుభవిస్తూనే ఉండాలి. కానీ నీలో నుంచి నీతి చిగురు రావాలంటే దేవునిలోనికి రా, ఆ వ్యాధుల వైపు చూడకు. దీర్ఘకాల వ్యాధుల్లో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు మొద్దుగా ప్రభు దగ్గరికి వచ్చి ఆ నరకబడిన స్థితిలోనికి నీవు వచ్చినట్లయితే, మస్తకి సింధూర వృక్షాలు నరకబడిన తర్వాత, మొద్దుగా మారిపోయిన తర్వాత, అట్టి మొద్దు కావాలి ప్రభుకి. అలాంటి మొద్దులో నుంచి ఆయన నీతి చిగురుగా వస్తారు. ఆలోచిస్తున్నారా? కనుక అలాగూ ఉండాలి. కనుక ఇక్కడ ఏమన్నదంటే, చెట్లు వేరున గొడ్ల పెట్టబడి ఉన్నది. కాబట్టి చెట్టు వేరిన పెట్టబడిన గొడ్డలి ఏమిటి గుర్తు అంటే, నీవు దీర్ఘకాల వ్యాధుల్లో, మానవుడు, ప్రతి మానవుడు ఎంత బాగా పనిచేసేవరైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా అడుగుతుంటే, ఏదో ఒక ఆ దీర్ఘకాలిక వ్యాధి, అది ఆ మరణం వరకు స్వస్థత లేని వ్యాధి కలిగి ఉన్నారు. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, ప్రతి వ్యక్తి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అని. కనుక వ్యాధులు ఉన్నాయి దీర్ఘకాలిక. వీటికి మన దగ్గర ఏ రకమైన స్వస్థత చేకూరే ఔషధాలు ఏం లేవు. కానీ ప్రభు సన్నిధిలోనికి వచ్చి అలాంటి స్థితిలో కూడా మొద్దుగా మారితే, నీలో నుంచి పరిశుద్ధ చిగురు వచ్చి నిన్ను, నీ అంకురాలను ఎదిగింపచేసి ఫలింపచేసి ఆ గొప్ప చిగురు దగ్గరికి రావాలి. కనుక నీటి వాసన అంటే దేవుని సన్నిధి, నీటి వాసన దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, అక్కడికి నీవు రావాలి. నీటి వాసన మాత్రం చేతనే అది చిగురించి లేత కొమ్మలేస్తుంది. కనుక చిగిపోయింది అది, పనికిరాదని వదిలేశారు అందరూ. నిన్ను నన్ను కూడా వదిలేసి ఉండొచ్చు పనికిరాని వారని. కానీ ఈ రోజున ఆ మొద్దు జీవితాన్ని తీసుకుని, ఆ మొద్దులాగా జీవిస్తున్న జీవితాన్ని తీసుకుని ప్రభు దగ్గరికి రా. ఆ జీవితంలో నుంచే చిగురు వస్తుంది, ఆ జీవితంలో నుంచే పరిశుద్ధ చిగురు వస్తుంది, పరిశుద్ధమైన జీవితం వస్తుంది, అక్కడ గొప్ప అనుభవాన్ని నేర్చుకున్న వస్తుంది. కనుక యిర్మీయా భక్తుణ్ణి ఆ కుమ్మరవానింటికి వెళ్ళమన్నప్పుడు, ఆ కుమ్మరవానింటికి వెళ్తే సారి మీద కుండలు చేస్తున్నాడంట, కానీ ఒక కుండ విడిపోయింది. ఎక్కడ విడిపోయింది? ఆయన చేతిలో విడిపోయింది.
ఆ సారి మీద కుండలు తయారు చేయు వాని చేతిలో విడిపోయింది గనుక ఆ కుండనంట ఆ మరలా మట్టిని పిసికి యుక్తమైన ఒక కుండ, ఒక యుక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకి యుక్తమైన కుండగా నిన్ను తయారు చేస్తాడు. ఆ చెట్టుగా నీలో నుంచి పరిశుద్ధ చిగురు పుడుతుంది. కనుక యెషయా మొద్దు నుంచి ఆ నీతి చిగురు పుట్టింది. కాబట్టి దావీదుని ఎన్నుకున్న దేవుడు రాజుని చేసి ఆ కుటుంబంలో ఆ గొప్ప దావీదు నుండి నీతి చిగురు, దావీదునకు నీతి చిగురు మొలిపించదను, అది మనుషుల గురించి మాట్లాడింది. కనుక ఆ నీతి చిగురిని, అలాంటి నీతి చిగురిని మనం దేవుని సన్నిధిలో ఆ చిగురు కావాలంటే నీవు రావాలి, మొద్దుగా మారాలి, అక్కడ దేవుని సన్నిధిలోనికి రావాలి, నీటి వాసనను కలిగి ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ నీటి వాసనను పీల్చుకుంటూ ఉండాలి, నీటి వాసనను నీవు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి, ఆస్వాదిస్తూ ఉండాలి, దేవుని వాక్యము ఎప్పటికప్పుడు నెవరవేసుకుంటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే దేవునికి ఇష్టమైన ఆ చిగురు నీలో నుంచి ఇవ్వడానికి, నీతి చిగురుగా ఆయన నీలో నుంచి రావడానికి, నిన్ను ఎదిగి ఫలింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక అలాంటి విశ్వాస జీవితంలోనికి మనం వచ్చినట్లయితే, అలాగూ దేవుని ఆత్మ కలిగి మనం జీవించినట్లయితే, మరొక్కసారి ఆ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మరి యెషయా గ్రంథములో నుంచి చూద్దాము. 55వ అధ్యాయము 10వ వచనము చదువుకున్నట్లయితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే వచనము ఎలా ఉంటుందంటే, భుజించు వానికి ఆహారము కలుగుటకే అది చిగిర్చి, ఎలాగైతే వర్షము మంచు ఇవన్నీ ఎలాగైతే ఆకాశం నుండి దిగి మరలా పైకి ఎక్కిపోకుండా మనందరికీ సహాయం చేస్తున్నాయో, విత్తనాన్ని ఫలింపచేస్తున్నాయో, దేవుని నోటి మాట, దేవుని నోటి నుండి వచ్చేటువంటి ఈ దేవుని వచనము, దేవుని వాక్యము, దేవుని ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే, అది ఏం చేస్తుందంటే, నిష్ఫలముగా నా యుద్ధంకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. మళ్ళా అది బయటికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదు, కానీ ప్రభు చిత్తానుసారంగా అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నిష్ఫలంగా కాదు. కనుక మీరు జాగ్రత్తగా వినాలి. కనుక 12వ వచనంలో ఏముందంటే, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తొడుకుని. కాబట్టి ఇలాంటి ప్రభు నోటి నుండి వచ్చిన వచనం ఎలా ఉందంట, నిష్ఫలంగా అయిపోతుంది. కాబట్టి ఈ వాక్యం బోధిస్తున్నామంటే ఇది నిష్ఫలం కాదు, ఫలభరితంగానే ఉంటుంది, ఫలభరితంగానే మన జీవితం గడుస్తుంది. కనుక అది దేవునికి అనుకూలమైన దాన్ని, నీవే ఆ వచనం అనుకూలమైన దాన్ని నెరవేర్చడానికి చిగురుగా నీలోకి వచ్చిందని ఆలోచిస్తే, అదే నీటి వాసన, అదే దేవుని నోటి నుండి వచ్చిన వచనం. ఆ వచనము ద్వారా నీవు నరకబడిన స్థితిలో, ముద్దుగా ఉన్న స్థితిలో నుంచి ఈ యొక్క చిగురు వస్తుంది. ఈ చిగురు వచ్చి దాన్ని ఏం చేస్తుంది, నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, దేవునికి అనుకూలంగా ఉన్నదాన్ని నెరవేర్చే స్థితికి నీవు ఎదుగుతావు. నీలో నీతి చిగురు అనుకూలమైన దానిని, ఎందుకంటే నీటి వాసన అనే దేవుని వచనాన్ని, ఆయన నోటి నుండి వచనాన్ని, అది నిష్ఫలంగా వెళ్ళేది కాదు, నిన్ను వెలిగించడానికి వచ్చింది, నిన్ను బాగు చేయడానికి వచ్చింది, నిన్ను చిగిరింప చేయడానికి వచ్చింది. కనుక ఆ వచనానికి నువ్వు లోబడినట్లయితే, ఆ వచనానికి నువ్వు దగ్గరగా వచ్చినట్లయితే, నేను పంపిన కార్యమును సఫలము చేయను. కాబట్టి దేవుని కార్యాలు సఫలం చేస్తారు నీ కుటుంబం ద్వారా, నీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, నీ ఉద్యోగ జీవితం ద్వారా, లేక నీ భక్తి జీవితం ద్వారా. ప్రభు ఏం చేస్తారంటే, ఆ వచనము ఎలాంటి వచనం అంటే, నిష్ఫలముగా నా యొద్దకు మరలదది అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, దేవుని చిత్తానుసారంగా నెరవేరుస్తుంది, దేవునికి ఇష్టమైన రీతిలో నెరవేరుస్తుంది, అలాగే ఆ పంపిన కార్యమును ఏం చేస్తుంది, అది సఫలం చేస్తుంది. కనుక అలాగ మనం ఉన్నట్లయితే దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే,
ఒక మంచి చెట్టుగా మారుస్తుంది. చిగురుతో జీవిస్తావు, ముద్దుగా మారిపోయావు, చిగురైపోయావు, ఆ చీకిపోయిన ముద్దైపోయావు, కానీ నీటి వాసన నీకు కావాలి. దేవుని నోటి నుంచి వచ్చిన వచనం కావాలి. ఆ వచనం అది మరలా వెళ్ళిపోవడానికి రాలేదు నీ దగ్గరికి, నిన్ను చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ నిన్నేం చేస్తుందంటే అనుకూలమైన దానిని నీ నుంచి నిన్ను మార్చుద్ది. నిన్ను మొద్దుగా, నీలో ఉన్న చెట్లను నరికేసి మొద్దుగా మార్చి అలాగూ నీ జీవితాన్ని కడతది. దేవునికి అనుకూలమైన స్థితిలో ఆ జీవితాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తావు, అప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవిస్తావు. కనుక మీరు సంతోషంగా బయలువేరి సమాధానంగా ఉంటారు అని దేవుని వాక్యం. కనుక ఆ మొద్దు ఆ నరకబడిన తర్వాత, చెట్టు నరకబడి మొద్దుగా మారిపోయిన తర్వాత అది చిగిరిస్తుంది, లేత కొమ్మలేస్తుంది, ఆ నీటి వాసనను చేతది ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది. అది దేవుని నోటి నుండి వచ్చు వచనం అని ఇక్కడ రాయబడింది. ఆ వచనం ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం, మన జీవితాన్ని వెలిగించుకుందాం. మనం మొద్దుగా ఉన్న మన జీవితంలో నుంచి క్రీస్తుని చిగురుగా తెచ్చుకుందాం. ఆ చిగురు మన జీవితాలను వెలిగించేదిగా, మనను అంకురాలు ఫలింపచేసేదిగా, ఆయనకు అనుకూలమైన దానిని ఎప్పుడైతే ఆ వచనము నిన్నులో వెలిగింపు వస్తుందో ఆయనకు అనుకూలమైన దాన్ని నీవు నెరవేరుస్తావు. అంటే నీవు కాదు, నీలో ఉన్న వచనం నెరవేరుస్తుంది, నీలో ఉన్న చిగురు నెరవేరుస్తుంది, నీలో ఉన్న చిగురు పంపిన కార్యాలు చేస్తుంది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ కార్యాలు నువ్వు చేస్తావు. అంతేగాని నీ ఇష్టమైన కార్యాలు చేయు. దేవుని చిత్తం ఏంటో ఆ కార్యాలే నువ్వు చేస్తావు. ఆ కార్యాల ద్వారానే నీలో ఆయన చిగురు పెడుతూ ఉంటాడు. కనుక అటు కృప మనందరికి ఇవ్వాలి ప్రభు అని ఆలోచన చేస్తుంటే మనం ఎందుకు దూరంగా ఉందాం? ఇప్పుడే మొద్దుగా మారి ఆ చెట్లగా ఉన్న జీవితాలను నరకబడి ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో ఉండి ఆ నీటి వాసన వచనాలను గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ మన జీవితాలు గడిపినట్లయితే అవి ఫలిస్తాయి. మంచి చెట్లు మంచి ఫలములు ఫలిస్తాయి. మంచి చెట్లు కానివి ఏం చేస్తాయి? కాని చెట్లు కాని ఫలాలే ఫలిస్తాయి. కాబట్టి నువ్వు మంచి చెట్టుగా ఉండాలిది యేసు ప్రభు మత్తయి వార్తలో చెప్పారు. కనుక నువ్వు మంచి చెట్టుగా ఉంటే మంచి ఫలాలు ఫలిస్తావు. నువ్వు మంచి చెట్టుగా మారాలంటే ముందు మొద్దుగా మారాలి. చీకిపోయిన మొద్దుగా మారినా ఎలా మారినా నీవు దేవుని వచనం దగ్గరికి వచ్చి దేవుని వచనంలోనికి వచ్చి దేవుని చిత్తంలోనికి వచ్చి దేవుని ఇష్టంలోనికి వచ్చినట్లయితే ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీలో నుంచి ఆయన నీతి చిగురుగా రావడానికి. కనుక ఆ నరకబడిన మస్తకిచ్చిన సింధూర వృక్షాలు నరకబడిన తర్వాత వాటి నుంచి అట్టి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు. కాబట్టి ఆ స్థితికి మనం రావాలి. ఏ చెట్టు మీద మనం ఉన్నామో ఆ చెట్టు పరిస్థితిని నరికివేయబడాలి. ఆ చెట్టు నరికివేయబడి మొద్దుగా మారాలి. కాబట్టి ఈరోజున నువ్వు ఏ చెట్టుగా ఉన్నావో ప్రభు సన్నిధిలో తగ్గించుకొని నేను నీవు మొద్దుగా నాకేం తెలియని స్థితి అని దేవుని దగ్గరికి వస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి అంకురాన్ని ఫలింపచేసే గొప్ప కృపను దేవుడు నీకు ఇస్తాడు. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని పరిశీలనగా ఒక్కసారి చూద్దాం. కాబట్టి యోబు అంటున్నాడు, నీటి వాసన చేత అది చిగిరించును, దాని మొద్దు చీకిపోయినా వేర్లు చీకిపోయినా ఏమైపోయినా నీవు మొద్దుగా మారిపోయినా నీవు ఈ రోజున చిగురు పెడతావని ప్రభు మాట్లాడుచున్న మాట విని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభు, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయడానికి వందనాలు. ఇంతవరకు బిడ్డలతో మాట్లాడాం ప్రభువా, బిడ్డల్లో ఆ వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. మరలా నీతి చిగురుగా మాలోనికి వచ్చి మొద్దుగా మారిపోయి మూడు వారిపోయిన మా జీవితాలలో ప్రభువా వెలుగు ప్రకాశింపచేయండి. మీ కృపను గ్రహించండి. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వాదాలతో నింపండి. మీ తోడు నీడ దయచేయండి. మీ కృప చేత బలపరిచి స్థిరపరచమని, నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించమని క్రీస్తునామమున అడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అన్యాన్య సహవాసం ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు సదాకాలము తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నా వందనాలు.